वनस्थलीपुरंलो श्री सिद्धि विनायक प्रॉपर्टी डेवलपर्स वारी स्टार सिटी वेंचर ब्रोचर लॉन्चिंग कार्यक्रम निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీతార అర్చన పాల్గొని బ్రోచర్ను విడుదల చేశారు। సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు షాద్ నగర్లో ఏర్పాటు చేసిన స్టార్ సిటీ వెంచర్లో పెట్టుబడులు పెట్టాలని సినీతార అర్చన పేర్కొన్నారు। ఇన్వెస్ట్మెంట్కు సరైన మార్గం శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అని ఆ సంస్థ చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు। Bhoomini Minchi investment is nothing. I think that is the best and most useful and manaki future ki oka stability oka sthiratvam ichedi aa bhoomi de. So munduga ivala nenu Sri Siddhi Vinayaka developers vari ee brochure launch Star City Ventures the brochure launch ki vachinanduku naaku personal ga chaala anandanga undi. All the very best and congratulate chestunnanandi Balram Reddy gariki Sharad Babu garu. So veeru muguru kalipi sthapinchina samstha alage ee Star City వెంచర్స్ షాద్ నగర్ లో మీ అందరికి తెలుసు యునో ఎస్టాబ్లిష్ చేశారు। ఈ శ్రీ సిద్ధి వినాయక్ డెవలపర్స్ ఇంకా ఇంకా ఎదగాలి ఎన్నో వెంచర్స్ స్థాపించాలని కోరుకుంటూ నన్ను ఇవాళ మీ బ్రోషర్ లాంచ్ కి పిలిచినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తూ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఈ అసోసియేట్స్ ఇంకా ఇంకా ఎదగాలి సో గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ। షాద్ నగర్ లో ఏర్పడినటువంటి స్టార్ సిటీ సెకండ్ హైటెక్ సిటీ షాద్ నగర్ అంటేనే హైటెక్ సిటీ హైదరాబాద్ తర్వాత షాద్ నగర్ అని అన్ని మీడియాల్లో వస్తుంది అన్ని ఛానల్స్లో ప్రెస్ పత్రికల్లో కూడా వస్తుంది। సో ఇన్వెస్ట్మెంట్కు సరైన మార్గం సరైన ప్లేస్ అక్కడనే ఎందుకంటే ఎన్ఆర్ఎస్సి 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు ఈ వెంచర్ పక్కన వాళ్ళ రెసిడెన్స్ అక్కడే వాటితో పాటు షాద్ నగర్కు కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది వాటితో పాటు హైవేకు కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నటువంటి ప్రాజెక్టు కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే నంబర్ 44కు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది షాద్ నగర్కు 1 కిలోమీటర్లో ఉంది కాబట్టి అందరూ కూడా విల్లాస్ పర్పస్లా అందరూ కూడా ఫ్లాట్స్ తీసుకుంటారు। ప్లాట్స్ నాకు తెలిసి లాంచింగ్ రోజే మొత్తం పూర్తి అవుతాయని భావిస్తున్నాము। ఇది 50 ఎకర్స్ ప్రాజెక్ట్ సో ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు।